హలో గైస్ సర్ఆర్ మరియు కల్కి టీ ఎయిట్ నైన్ లాంటి సినిమాలతో భారీ విజయం సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసభ సినిమాలు నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వీర్ కాంబోలో మూవీ ప్రారంభమై చాలా కాలమైంది కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ చాలా అవుతూ వస్తుంది లేకపోతే దర్శకుడు మారుతి చాలా ఓపిక్ ప్రభాస్ డేట్లు ఇచ్చినప్పుడల్లా సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది కల్కి సినిమా విడుదల తర్వాత రాజేశ్వర్ సినిమాకు ప్రభాస్ రెగ్యులర్ డేట్లు ఇస్తూ వచ్చారు దాంతో ఈ మధ్య షూటింగ్ అయితే స్పీడ్ గా జరుగుతోంది ఇకపోతే ఇప్పటికే రాజేశ్వర్ సినిమా వచ్చేటది సమ్మర్ కాలుగా విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన అయితే వచ్చింది కనుక ఈ ఏడాదిలోనే షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శకుడు మారుతి అయితే భావిస్తున్నారట ప్రభాస్ అయితే వరుసగా పౌజీ సో అలాగే కల్కి పాటు సినిమాలు చేయాల్సి ఉంది కనుక రాజేశ్వర్ సినిమా షూటింగ్ నవంబర్ లో పూర్తి చేయాలని భావిస్తున్నారట ఇకపోతే రాజేశ్వర్ సినిమా అర నేపథ్యంలో రూపొందిస్తున్న భారీ సినిమా ఈ సినిమా కోసం దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలల పాటు విఎఫ్ఎస్ వరకు టైం పడుతుందట కనుక ముందుగానే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరపాలని భావిస్తున్నారు రాజ్యసభ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి స్పీడ్ గా జరుగుతుంది ఇదే స్పీడ్తో జరిగే నవంబర్ నెలలో పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది గత నెల రోజులుగా కంటిన్యూ డేట్లుగా రాజ్యసభ సినిమా కోసం ప్రభాస్ ఇవ్వడం జరిగింది కనుక రాజ్యసభ సినిమా షూటింగ్ అడుగున్న సమయం కంటే కాస్త ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్ అయి తినిపిస్తుంది ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో ముగ్గురు ముత్తుగుములు పెట్టిస్తున్నారు ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దశల సందర్భంగా స్పెషల్ వీడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం వస్తుంది ఇకపోతే ప్రభాస్ రాజేశ్ సినిమాలో చాలా వైవిధ్య పాత్రలు కనిపించబోతున్నారు ఈ మధ్య కాలంలో ఆయన్ని చూడని విధంగా చూస్తామని అంటున్నారు లింగులు ఇప్పటికే ప్రభాస్ను చూసి చాలా మంది సర్ఫై చేయరు రాజేశ మొదటి చిన్న సినిమాగా అనుకున్నారు దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్ అయిందని సమాచారం అందుతుంది మాలవిక మోహన్ నిధి అగర్వాల్ తో పాటు మరో హీరోను కూడా ఈ సినిమా ప్రభాస్ జోడీగా కనిపించబోతుంది ఈ సినిమాలో మెజారి పార్టీ షూట్ ఒక థియేటర్ లో ఉంటుందట అందుకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసి సినిమాను గుమ్మడికాయ కొట్టడమే ఈ సినిమా ఏంటంటే సో ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యాలి థ్యాంక్ యూ ఫర్